మన దేవుడు స్వస్థపరిచే దేవుడని మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడని మన దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడని మనందరికీ తెలిసిన విషయమే అయితే చాలామంది ఈ రోజుల్లో అలాంటి అద్భుతాలు ఏమీ లేవు ఏమీ లేవు మరి ఇటువంటి ప్రవచనాలు వరాలు కళలు ఇటువంటివి కూడా ఉపయోగపడవు వాక్యం మాత్రమే మనం చదువుకోవాలి వాక్యాన్నే ధ్యానం చేయాలి మేమైతే స్వచ్ఛమైన వాక్యాన్నే ప్రకటిస్తాం ఇవే మేము ఎంకరేజ్ చేయం మా మినిస్ట్రీ వాక్యం మీద బేస్ అయ్యి ఉంది కానీ స్వస్థతల మీద కాదు అని కొందరి యొక్క సేవకుల వాదన కొందరు దేవుని విరోధుల యొక్క వాదన ఉంది అయితే మనము మన మినిస్ట్రీలో మన చర్చ్ రిజిస్టర్ అయ్యి అవ్వక ముందు నుంచి కూడా మనం అంటే టీమ్గా కూర్చుని ప్రార్థనలు చేస్తున్నప్పుడు దగ్గర నుంచి ఎన్నో స్వస్థతలు మన మినిస్ట్రీలో జరిగాయి అయితే మనం బయటికి ఏమి కూడా రివీల్ చేసి ఇదిగో ఇన్ని ఇన్ని స్వస్థతలు మాకు జరుగుతున్నాయి రండి అని మనం ఎప్పుడూ చెప్పలేదు దాన్ని ప్రక్కనే ఉంచాం వాక్యాన్నే పైకి లేవనేస్తాం అయితే మరి ఇది నాన్న మరి ఎందుకు చెప్తున్నామంటే కొంచెమైనను స్వస్థత లేదు లోకంలో ఎక్కడ చూసినా రోగాలే ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే అది నూనెతో మెత్తన చేయబడలేదు అని యషియా చెప్పినట్లు మీరు ఒక హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్ నిండుగా ప్రజలు ఉంటున్నారు ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళితే చీమల పుట్టలాగా ప్రజలు అక్కడ ఉంటున్నారు ఈఎన్టీ హాస్పిటల్కి వెళితే అక్కడ ప్రజలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఖాళీ లేకుండా ఆయన రాకడక ముందు రోగాలు నడుస్తాయి అనేటువంటి మాట జరుగుతున్నట్లుగా ఈ దినాలలో అలాంటి రోగగ్రస్తులు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తున్నారు అయితే అందరికీ స్వస్థత అయిపోతుందా అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రకాలుగా ఆయన స్వస్థతలు చేసినట్లుగా మనం లేఖనంలో చూస్తాం కొన్ని సందర్భాలలో ఆయన కనికరముతో నింపబడి స్వస్థ పరిచయం హలెలుయా కనికరముతో నింపబడి ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోయినప్పుడు పట్టణములో నుంచి ప్రజలందరూ ప్రభువుని వెంబడిస్తూ అరణ్యంలో కూడా నడిచి వచ్చేసారంట అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళను చూసినప్పుడు ఆ ప్రజలను చూసినప్పుడు ప్రభువుకి కనికరము కలిగింది అని రాయబడి ఉంది చూడండి మత్సు వార్త పద్నాలుగవ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను ఇక్కడ ఎందుకు స్వస్థపరిచారు వాళ్ళందరూ వచ్చి నన్ను స్వస్థపరచండి నన్ను స్వస్థపరచండి అని అడగలేదు చూస్తున్నారా అక్కడ ఆ వాక్యాన్ని వాళ్ళు దేవునిని వెంబడించి వెళుతున్నారు రొట్టె కొరకో స్వస్థ కొరకో వాక్యం కొరకో అద్భుతాల కొరకు అందరూ ఒక ఒక ఇంటెన్షన్తో వెళ్ళట్లేదు రకరకాల ప్రజలు రకరకాల విధంగా ఆయనను వెంబడించి ఆ పట్టణాలలో నుంచి వచ్చేసి ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు వారిని చూసినప్పుడు ప్రభువుకి కనికరం కలిగిందంట ఏ స్వస్థతలు చేశారో ఆ తర్వాత కొన్ని కొన్ని స్వస్థతలు మనకు అక్కడ రికార్డెడ్గా ఉన్నాయి మొదటగా అయితే మాత్రం ఆయనకి కనికరము వారి మీదకి దిగి వచ్చిన కారణంగా కనికరపడి పరిచను అని రాయబడి ఉంది అయితే మన దేవుడు సజీవుడని ఈ దినానికి కూడా ఆయన అదే విధంగా పనిచేస్తున్నాడని మనం నమ్మితే ఆయన కనికరం మన మీదకి వస్తే మనము స్వస్థపరచబడతాం ఈ రోజుల్లో ఎన్ని రోగాలు ఉన్నాయో ఎన్ని భయంకరమైనటువంటి మరణకరమైన రోగాలు వస్తున్న పేరు పెట్టబడని రోగాలు ఎందుకు చనిపోతున్నారో తెలియదు అసలు ఎందుకు అసలు ఆ హార్ట్ అటాక్ ఏంటి ఫైవ్ ఇయర్స్ బేబీకి తొమ్మిది సంవత్సరాల బాబుకి హార్ట్ అటాక్ ఏంటి నడుస్తున్నవాడు అక్కడికి అక్కడే ఆడుకుంటున్న పిల్లోడు అది హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం ఏంటి ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడ చూసినా సరే స్వస్థతలు లేవంట ఏ జబ్బు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదంట మరి ఆయన కనికరము మన మీద మన బిడ్డల మీద ఉంటేనే కదా మనం ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉన్నాము కాబట్టి ఆయన కనికరం మన మీదకి వచ్చేలాగా మొదట ప్రతి దినము కూడా ఆయన కృప కోసం కనికరం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి రెండవది ఒక స్త్రీ ఉంది ఆవిడ రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఆవిడ అనేక మంది దగ్గరికి వెళ్ళి స్వస్థత చేసుకోవడానికి అందరి డాక్టర్స్ని సంప్రదించింది చాలా మంది అంటారు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మరి వైద్యులు ఎందుకున్నారు మీరు ఎవరిని వెదవల్లగా చేస్తున్నారు వైద్యుల దగ్గరికి వెళ్లకుండా మా దగ్గరికి రమ్మంటున్నారు ఏంటి అని సేవకులను కొంతమంది తిడుతూ ఉన్నారు ఈ మాటలు ఉపయోగించి ఆవిడ అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట మరి అసలు అందరి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆవిడకి కలిగినదంతా కూడా ఖర్చు పెట్టేసిందంట ఆవిడ ధనవంతురాలైనటువంటి స్త్రీ అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఆవిడ ఖర్చు అయిపోయింది అంతా ఇంకా ఆవిడ దగ్గర ఏమీ లేదు అసలు ఆరోగ్యం కూడా లేదు ఇక అసలు ఆవిడ రక్తము శరీరంలో లేకపోతే ఎలా ఉంటుంది ఒక స్త్రీకి తెలుసు అసలు లేవికండంలో రాయబడి ఉంది రక్తమే ప్రాణం అంట అవునా కదా ఆ రక్తం అంతా ఆవిడ కోల్పోయింది అంటే ఇంకా ఆమెకి జీవం కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే ఆ పరిస్థితిలో ప్రభువును గురించి విని ఏ గురించి విని ఆ ఊర్లోనికి ప్రభువు వస్తున్నాడన్న సంగతి గ్రహించి జన సమూహంలో ఆయన చుట్టూరు చాలామంది ఉన్నారని తెలిసిన ఒక రబ్బీని ముట్టుకోకూడదని తెలిసిన ఆ మగవాళ్ళందరి మధ్యలోనికి నేను కడగా ఉన్న నేను వెళ్ళకూడదని తెలిసినా కూడా ఆవిడ బలమైన విశ్వాసం ఆవిడలో ఉంది ఏంటి అంటే ఆయన్ని ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను ఆయన వరకు వెళ్ళక్కర్లేదు ఆయన అంగి జస్ట్ ఇలా ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని ఆవిడ విశ్వాసముతో చాటుగా వచ్చి ప్రభువు యొక్క అంగి అంచు ముట్టుకున్న సందర్భం లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనంలో మనకు కనిపిస్తుంది అంగి అంచు మాత్రం ముట్టుకుందంట వెంటనే ఆవిడ స్వస్థపరచబడింది హలే ఇప్పుడు ఈ స్వస్థత ఎలా జరిగిందంటే ఆవిడ విశ్వాసం చెప్పున జరిగింది ఆవిడకి విశ్వాసం ఉంది కాబట్టి ఇది జరిగింది వెంటనే అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పదని ప్రభు మెచ్చుకున్నారు ఆవిడ్ని అసలు ఎంతటి విశ్వాసం ఉంది కుమారి నువ్వు స్వస్థపరచబడ్డావు చక్కగా లేచి నువ్వు వెళుపు అని ప్రభు చెప్పి ఆ మీటింగ్లో ఆమెతో టెస్ట్ మనీ చెప్పించారు ఆయన అక్కడ ఆగిపోయి ఆ మీటింగ్లో నీకు నా ప్రభావం నాలో నుంచి బయలుపెడలింది ఏం జరిగింది అని చెప్పి బయటికి చెప్పించారు ఆ మీటింగ్లో ఆవిడ సాక్ష్యం చెప్పినట్లుగా మనం అక్కడ క్లియర్గా చూస్తా ఉన్నాం ప్రభుకి తెలుసు ఫోన్లే అయింది ఆవిడ ఆడావిడ బయటకు వచ్చి ఇలాంటి మాటలు చెప్పకూడదు నాకు తెలుసు కదా దేవుడుగా ఆవిడకి తెలుసు అని ఊరుకున్నారు ఆయన ఆయన అడిగారు ఆ స్త్రీ స్వస్థత సాక్ష్యాన్ని చెప్పింది హలే లూయా అది ఆమె దేవుడిని మహిమపరిచింది అక్కడ ప్రభు కూడా ఆవిడ విశ్వాసాన్ని అప్రిషియేట్ చేశారు ఇది రెండవ రకం అండి ఇంకా మనం మూడవ రకం మనుషులను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో వాళ్ళు ఆహ్వానించారేమో వచ్చారు ఆ ఇంటికి ఆయన ఆ ఇంటికి వచ్చారన్న సంగతి తెలిసి అనేక మంది ప్రభువుని చూడ్డానికి వచ్చారంట ఈ సంగతి తెలిసి ఒక పక్షవాత రోగి మంచానికే అతుక్కుని పోయినవాడు వాడికి ఒంట్లో బాగోలేదు అతనికి వెళ్ళాలని ఉందేమో మనకు తెలియదు కానీ నలుగురు మనుషులు మాత్రం రా నిన్ను ఏసే దగ్గర తీసుకెళ్తాం నువ్వు నడవలేకపోతే ఏముంది మేము నలుగురు నిన్ను మోస్తామని అదే మంచం మీద నలుగురు మనుషులు కూడా విశ్వాసం ఉంటేనే కదా తీసుకువెళ్తారు వాళ్ళ నలుగురికి విశ్వాసం ఉంది జాగ్రత్తగా గమనించండి ఆ పర్సన్కి ఉందో లేదో అక్కడ రాయబడలేదు నలుగురికి విశ్వాసం ఉంది అంటే సెకండ్ పర్సన్ చూడండి మీరు ఇప్పుడు మీ ఇంట్లో నీకు లేకపోయినా నీ భర్తకుంటే నీకు జరుగుతుందని చెప్పడానికి చెప్తున్నాను నేను నీకు లేకపోతే నీ ఉంటే నీకు జరుగుతుందేమో ఇది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఆ ఆ మంచం పట్టుకుని మోసుకొని వచ్చారు డైరెక్ట్గా తలుపు తెరుచుకొని ఆ మంచంతో పాటు మోసుకొని రావడానికి వీలు లేనంత జన సమూహం ఆ ఇల్లు నింపబడి ఉంది ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు రోగాలతో వాళ్ళు ఉన్నారు ఎవరికి ఏసే అపాయింట్మెంట్ దొరుకుతుందో అని వాళ్ళు ఎదురు చూసినారు ఎవరు ప్రకకి తప్పకూరు అక్కడ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే నువ్వు అలాగే పడుకోనికేమీ భయం లేదు మేం కదా ఆయన దగ్గరికి నిన్ను రీచ్ చేస్తామని పైకెక్కి ఆ పైనున్నటువంటి పెంకులన్నీ ఇంటికి సంబంధించిన పెంకులన్నీ విప్పేసి తాళ్ళు కట్టి ఎంత ప్రయాస చెప్పండి ఒక్కొక్క సందర్భాలలో ఒకవేళ నీ భర్తకి కానీ నీ భార్యకి కానీ నీ బిడ్డలకు కానీ అనారోగ్యం చేసినప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉంటే కదండి ఏమన్నా అవుతుంది మనం ఏం చేయగలం అని అంటుంటారు కదా చాలామంది చూడండి నీవు ఏసేందు విశ్వాసం ఉంచి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తే వాళ్ళు వ్యసనాల నుంచి విడిపించబడతారు వాళ్ళు స్వస్థపరచబడతారు వాళ్ళు రక్షించబడతారు అనడానికి ఇది మనకి సాదృశ్యంగా ఉంది జ్ఞాపకం చేసుకోవాలి మనం నలుగురు మనుషులు మంచంతో కిందకి దించిన తర్వాత ప్రభువు వారి విశ్వాసాన్ని చూసి అక్కడ కూడా ఆశ్చర్యపోయారు ఆయన అది ఉంటుంది మనకి చూడండి ఒకసారి లోకాసు వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు చదవండి ఎవరైనా చూసారా ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి ఎవరు చేస్తున్నారు ఈ పక్షవాత రోగి చేయలేడు బాబు బాబు కొంచెం ఇంటి మీదకి ఎక్కడైనా అని అతను అడగలేదు చూసారా మీరు అక్కడ వారే మోసుకొచ్చిన వారే ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వాని దించిరి వచనం చూడండి ఆయన వారి విశ్వాసము చూచి హలేలుయా వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పగా శాస్త్రులను పరిశీలను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగరి ఎంత ఆశ్చర్యమైన సంఘటన జరిగిందో చూడండి విశ్వాసం వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ స్వస్థపరిచారు హలే లూయా అంటే దేవుడు రకరకాలుగా రకరకాల చోట్ల మూవైనట్లు కనిపిస్తుంది మనకి ఒక్కొక్క చోట దావిదు కుమారుడా కనికరించు నజరేతువాడా కరుణించిన కేకలు కేకలు వేస్తే స్వస్థత జరిగింది వాడికి అరిచాడు కేకలు వేశాడు వెంటపడ్డాడు కానాను స్త్రీ కూడా వెంటబడింది కేకలు వేసింది అరిచింది తగ్గించుకుంది గోజాడింది బ్రతిమలాడింది అక్కడ స్వస్థత జరిగింది అంటే స్వస్థత ఇలాగే జరుగుతుందని ఎక్కడ ఏమీ లేదు నీ విశ్వాసం ఎలా ఆపరేట్ చేస్తున్నావో దాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేశారు కొన్ని సందర్భాలలో కనికరమతో కార్యం చేశారు కొన్ని సందర్భాలలో ఆయన చిత్తానుసారంగా చేశారు అది లాజర్ యొక్క సమాధి దగ్గర అక్కదా ఆయన చనిపోయాడు ఆయన ఇంకా ఇష్టం అది మన ప్రభువుకి ఇష్టం అది ఆ అడుగుతారు కుష్ఠరోగులు వచ్చి అయానికి ఇష్టమైతే మమ్మల్ని శుద్ధునిగా చేస్తావంటే నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడం హలో నాకు ఇష్టం నిన్ను స్వస్థపరచడం ఎంత బాగుందో చూసారా ఈ మాట మరి మన మందిరంలో ఉన్నటువంటి ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మన మందిరంలో మరణకరమైనటువంటి వ్యాధి వచ్చి ప్రభువు ద్వారా దైవిక స్వస్థత పొందుకొని దేవుణ్ణ నామానికి మహిమకరంగా ఉన్నటువంటి ఒక ఆవిని నేను మీకు మనందరికీ తెలుసు సాక్ష్యం ఇంకా అనేకులకు తెలియాలని నేను ఆశపడుతూ ఉన్నాను మన పాటలు వింటూ మన పాటలు చూస్తున్న వారందరికీ యూట్యూబ్లో కానీ మందిరంలో కానీ మరి ఆరాధనా ఛానల్లో నా వాక్యాలు వచ్చేటప్పుడు కానీ ఎవరికైనా సరే మన మందిరంలో నా వెనకాల పాటలు పాడుతున్నటువంటి లిల్లీ గారు అందరికీ తెలుసు అంటే మన మందిరంలో ఎప్పుడైతే చర్చ్ రిజిస్టర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం అంతా నా వెనకాల సపోర్ట్గా ఉన్నారు ఆవిడికి దేవుడు మంచి పాటలు పాడే తలాంతిచ్చారు ఇప్పుడు చాలామంది పిల్లలందరూ పాడుతున్నారు మీరు చూస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎదిగారు వాళ్ళందరూ అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ఆవిడ ఒక్కరే పాట పాడితే వంద మంది పాడినట్లు ఉండేది ఆరాధన యొక్క పవర్ అంత గొప్పది ఆవిడ పాటలో దేవుడు అంత శక్తిని పెట్టాడు ఆది నుంచి కూడా అయితే నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను మీకు వాక్యాలు చెప్పేటప్పుడు కూడా పుస్తకాల్లో చదివినవే ఎక్కువ చెప్తూ ఉంటాను అంతే తప్ప ఆకాశం ఇలా తెరవబడిపోయి దాని మధ్యలో నుంచి ఒక స్వరం వినబడి అదే వాక్యాన్ని తీసుకుని మీకు చెప్పడం నేనేం చేయను ఏ ప్రీచర్ అయినా అంతే వాక్యం చదువుతాం దానికి రిలేటెడ్ బుక్స్ చదువుతాం దానికి సంబంధించిన వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతాం మాకు వాక్యం చదివేటప్పుడు ఆ పుస్తకాల్లోని సంఘటనలు బైబిల్లో సంఘటనలు ఎవరైనా చెప్తాం అలా నేను అనేకమైన పుస్తకాలు చదవడం నాకు అలవాటు పుస్తకాలు చదువుతున్నప్పుడు డిఎల్ మూడీ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎక్కడికి పరిచర్యకు వెళ్ళినా కూడా ఆయన కూడా సాంగి అనేటువంటి ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా ఆరాధికుడు ఆయన ఆయన పాట పాడితేనే కానీ ఈయన వాక్యం చెప్పేవాడు కాదు అలా నాకు కూడా అలవాటు ఏ మీటింగ్కి వెళ్ళినా వంద మంది పాటలు పాడేవాళ్ళు ఉన్నా నేను ఆవిడని వెంట పెట్టుకుని వెళ్తాను ఏ మీటింగ్కి నన్ను ఏ చర్చి వాళ్ళు పిలిచినా వాళ్ళ వాళ్ళకి ఎంత మంచి క్వాయర్ ఉన్నా వాళ్ళ పాటలన్నీ అయిపోయిన తర్వాత నేను అడుగుతాను ఒక్క ఆరాధన నా ముందు ఆవిడ చేసిన తర్వాత నేను వాక్యం చెప్తాను అని అడుగుతాను నాకు అది అలవాటు ఏ మీటింగ్కి వెళ్ళినా అలాగే చేస్తాను నేను నేను ఆ పుస్తకంలో చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది నేను లిల్లీని ఇలాగే కదా తీసుకెళ్తాను అని అప్పుడు లిల్లీగారి చెప్పాను లిల్లీ గారు ఇలా ఒక సాంగ్ అనేటువంటి ఆయన పాట పాడితేనే మూడీ గారి వాక్యం చెప్పేవారట వీధుల్లో మనలాగే ఇక్కడ డయాసులు ఇవన్నీ సెట్టింగులు లేవు ఆయన వీధుల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు అలా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దేవుడు అద్భుతాలు చేసేవాడట మీరు కూడా అలా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అలా ఆత్మతో ఆరాధించాలి అదే జీలతో మీరు ఉండాలి అన్నప్పుడు నేను తప్పకుండా అలాగే ఉంటాను సిస్టర్ గారు అనుకుని ఆ రోజు నుంచి ఆవిడ అదే ప్రార్థన చేసుకున్నారు మా సిస్టర్ గారు ఎక్కడ వాడబడతారో నేను కూడా అక్కడ వాడబడాలి ఆరాధన ద్వారా నేను ఆరాధన చేస్తూ ఉంటే దేవుని శక్తి దిగి రావాలని ఆవిడ ప్రార్థన చేసుకున్నారంట అలాగే జరుగుతున్నాయి దినాలు మరి కరోనాకి ముందు ఒక ఆవిడ బాగా సిక్ అయిపోవడం స్టార్ట్ అయ్యారు ఆవిడ ముఖం కూడా తెలిసిపోతుంది చాలా వికారంగా ఉంది బ్లీడింగ్ ప్రాబ్లం అయింది ఆవిడకి అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదంట ఆ ప్రాబ్లం ఆవిడకి మంత్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా అంతా ఓవర్ బ్లీడ్ అయిపోతూ ఉంది అయితే ఆవిడ దాన్ని తట్టుకుంటున్నారు ఇంకా ఆగిపోవడానికి ముందు ఇలా అవుతాయేమో లేడీస్కి సహజంగా అని అలా అనుకుంటున్నారు కానీ ఆవిడ మొహమంతా కూడా సిక్లీగా అయిపోయింది బాగా వికారంగా కనబడుతుంది ఏంటో అది ఒక రకంగా అయిపోయి మందిరానికి వచ్చిన పాట పాడేటప్పుడు కూడా కూర్చోలేకపోతుంది ఆవిడ ఆ మూలన దిమ్మ దగ్గర చారబడిపోయేది ఆవిడ ఒక క్వశ్చన్ వేసుకుని నాకు నడువుల్లో పెయిన్ వచ్చేస్తుందని ఇలా జరుగుతుంది అయితే ఆవిడకు తెలియదు లోపల క్యాన్సర్ అనేటువంటి వ్యాధి రోజు రోజుకి ఆవిడకి పెరిగిపోతుందని అయితే ఆవిడ ఫైండ్ అవుట్ చేసుకునేసరికి టెస్టులు అయ్యేసరికి ఆ ఏదో పైకి వెళ్ళేసరికి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసరికి ఆవిడకి థర్డ్ స్టేజ్ దాటిపోయింది ప్రియమైన దేవన్ బిడ్డలారు అలా అయిపోయిన సందర్భంలో నిజంగా ఒకసారి ఏమైపోతుంది అసలు ఆవిడ బ్రతుకుతుందా అనేటువంటి ఆలోచన ఒకసారి వచ్చిందైతే సంగమంతటికి ఈ విషయం తెలియదు వాళ్ళ విశ్వాసంలో తప్పిపోకూడదు ఇంత ప్రార్థనాపూర్వకంగా ఉన్నవాళ్ళు ఇంత ఆరాధించే వాళ్ళకు కూడా ఇలా అవుతుందా అని అప్పుడప్పుడే రక్షణలోనికి వచ్చిన వాళ్ళకి తెలియకూడదు అని అనిపించింది మేము ఎవరికీ చెప్పలేదు కేవలం ప్రేర్ వారియర్స్కి మాత్రమే తెలిసే విషయం సంగమంతటికీ తెలియదు అయితే ఆ సందర్భంలో ఎందుకు గారు అలా అయిపోతున్నారు ఎందుకు ఆవిడ అలా ఉబ్బిపోయినట్లు అయిపోయారు ఏమవుతుందో ఆవిడకి చాలా వీక్గా అయిపోయారు అని అందరూ చెప్పుకుంటున్నారు కానీ ఇది సంగతి అని సంఘంలో చాలా మందికి బయటికి చెప్పలేదు చుట్టాల్లో ఎవరికి బయటికి చెప్పలేదు ఆవిడ మా నాతో ఎక్కువ లింక్ అయి ఉన్నారు మా ఇంటికి వచ్చి వెళుతూ ఉంటారు మా బంధువులు అందరూ అడుగుతున్నారు మీ చర్చిలో పాటలు పాడే ఆవిడ వస్తారు కదా పాష్టమ్మ గారి ఇంటికి ఆవిడ ఎందుకు అలాగ అయిపోతున్నారు అంటే అంత టైం ఏమి లేదు చాలా షార్ట్ టైంలో జరిగింది ఇదంతా కానీ ఆ టైంలోనే మా ఇంట్లో మా బావగారి పిల్లలకి మా ఆడపడుచు పిల్లలకి వివాహాలు జరిగాయి వాళ్ళు రక్షించబడలేదు వాళ్ళ పిల్లలు రక్షించబడ్డారు వాళ్ళ ఎంగేజ్మెంట్లకి ఆరాధన చేయాలి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆరాధన చేయాలంటే ఆవిడ రావాలి ఆవిడ చూస్తే అసలు ఎలా అయిపోయారంటే అలా అయిపోయారు ఇలాంటి సందర్భంలో అందరూ అడుగుతున్నారు ఏమైంది మీ చర్చిలో ఏమైంది అన్యుల ముందర ప్రభునామం ఎక్కడ అవమాన పడిపోతుందో అనే భయం ఆ భయంతో ఆవిడకి ఏమైందో చెప్పలేకపోతున్నాం అయితే సరే డాక్టర్ ట్రీట్మెంట్ అన్నారు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ముందు మా ఇంటికి వచ్చారు వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి కుటుంబం అంతా మా ఇంటికి నేను చెప్పాను మీరు రాలేరేమో నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటారా ఎందుకంటే బాగా సిక్ అయిపోయారు చెప్తున్నాను బ్లడ్ లెవెల్స్ సిక్స్కి వెళ్ళిపోయింది నడవగలుగుతామా అలా బ్లీడ్ అవుతూనే ఉంది నడవగలుగుతామా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సిస్టర్ గారు మీరు రాకండి మేమే వస్తాం మీరు పైకి ఎక్కలేరు రెండో ఫ్లోర్ మా ఇల్లు మళ్ళీ చూస్తారు మధ్యలో అందరూ కూడా అంటే లేదు లేదు నేను అస్సలు ఏమి అంటే అనారోగ్యంగా ఉన్నట్లుగా కాకుండా నేను మామూలుగా వచ్చేస్తాను సిస్టర్ గారు అని చెప్పి వాళ్ళు ఆ మెట్లు ఎక్కి ఆవిడ మా ఇంటికి ప్రార్థనకు వచ్చారు చూడండి ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాడు సాగర్ చూపిస్తున్నాడు చూడండి మెట్లు ఎక్కి పైకి వచ్చారు వాళ్ళు పైకి వచ్చినప్పుడు ప్రార్థన చాలా బలంగా జరుగుతుంది నేను అప్పటికే ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాను ఎర్లీ అవర్స్ అది ఎందుకంటే ఇంకా కీమోథెరపీ చేయడానికి రేడియేషన్ చేయడానికి ఆవిడకున్నటువంటి ఆ వ్యాధి తీవ్రతను బట్టి డిసైడ్ చేశారు డాక్టర్స్ వైజాగ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వాళ్ళు వెళుతున్నారు ఆ రోజు వెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆ యొక్క నలుగురు మనుషులు ఆ మంచంతో మోసుకొచ్చే మనుషుల యొక్క విశ్వాసంలాగా ఆ రోజు నా విశ్వాసం ఉంది ఇంచుమించు నేను పోరాడుతున్నాను నా ప్రార్థనలో మీరు చూడవచ్చు దెబ్బలాడుతున్నాను దేవుడితో పోరాడడం దెబ్బలాడ్డం అంటారు అలాగా ఎలా ఇది జరగాలి ప్రభా ఇది జరగకపోతే అవ్వదు ఎలా చేస్తావో తెలియదు దైవిక స్వస్థత కావాలి ప్రభవ అద్భుతం నువ్వు చెయ్యాలి నువ్వు ఇలా చెయ్యని నేను చెప్పలేను నువ్వు ఎలాగో చెయ్యి అప్పుడు ఆవిడేం చెప్పారంటే ఏమన్నారు డాక్టర్ గారంటే ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు కీము అయితే జుత్తు వడ్డం ప్రారంభమవుతుంది జుత్తంతా ఊడిపోతుంది తర్వాత మళ్ళీ వస్తుంది అని చెప్పారు అనగానే అది ఇంకా భయంకరం అసలు మనం చూడగలమా అలాగా ఇంకా భయంకరం వెంటనే ప్రభువా అసలు నీవు దైవిక దైవికశ్వాసత ఇవ్వాలి అని ప్రార్థన చేసి ఆ ప్రార్థనలోనే నేను అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా ఒక్క వెంట్రుక కూడా తల వెంట్రుక ఓడడానికి వీల్లేదు హల్ ఎందుకంటే మా తలలో ఉన్నటువంటి అన్ని వెంట్రుకలు నీకు లెక్క మా తలలో ఒక వెంట్రుక ఓడడం కూడా నీకు కౌంట్ అంట మాకు తెలియదు కానీ నీకు లెక్క అయినప్పుడు అవి ఓడకుండా నువ్వు మిరకలు చేయగలవు ప్రభు అనే ప్రార్థన కూడా నేను ఆ రోజు చేశాను వాళ్ళు వెళ్ళిపోయారు కీమోకి ఆవిడని టేబుల్ మీద పడుకోపెట్టగానే ఇంచుమించు అప్పటికే ఆవిడ చాలా వీక్ అయిపోయారు కాబట్టి బ్లడ్ లేదు కాబట్టి అసలు ఆవిడ చెప్తున్నారు కీమోథెరపీ చేయడానికి బెడ్ మీద పడుకోపెట్టగానే అసలు లేదంట పైకి వెళ్ళిపోతున్నారంట ఆవిడ ఆ ఇంజక్షన్ ఏదో పెట్టడం వెయిన్లో పెట్టగానే చుక్కలు అన్నీ కనబడుతున్నాయి అంటే ఆవిడకి తెలుసా మీకు అసలు ఇంకా అసలు ఏం జరుగుతుందో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది హలోయే చెప్పండి ఇక్కడ ప్రేర్ జరుగుతుంది అలాగే కంటిన్యూగా అక్కడ ఆవిడ సిట్యుయేషన్ అది అని ఆవిడ చెప్తున్నారు అలా నాకు ఇంకా అన్ని చుక్కలు కనబడుతున్నాయి అక్కడ ఈ లోపల ప్రార్థన చేస్తూ మేము ఒక పాట పాడుతున్నాం ఏహో వా నా బలమా అనేటువంటి పాట దానిలో ఉరుములు మెరుపులు మెండుగా మెరిపించి అపజయమిచ్చును అపవాదికిని అనేటువంటి మాట వచ్చినప్పుడు మెరుపు మా ఇంట్లోనికి అంటే దర్శనాలు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది డైరెక్ట్గా మెరుపు ఒకటి ఇలా గట్టిగా మెరిసినట్లుగా మా ఇంట్లోనికి వచ్చింది పవర్ లాగా ఎస్ షేప్లో వచ్చిందని దర్శనాలు చూసేవాళ్ళు మన సంఘంలో కుమారికి ఆ దర్శనం వచ్చినప్పుడు వెంటనే అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించి మెరుపు అదృశ్యం ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి మెరుపు అని చెప్పి ఆ పాటలో అర్ధాన్ని గ్రహించలేకపోయాను ఆ తర్వాత మళ్ళీ ఆ చరణాన్ని రిపీట్ చేస్తాం కదా రిపీట్ చేసినప్పుడు ఆ పాట ఆపండి ఇదిగో ఇది జరిగింది అక్కడ హలే ఈ ఉరుములు మెరుపులు మెండుగా చేసి దేవుడు ఏం చేశాడు అపవాదికి అపజయం ఇచ్చాడు అని చెప్పగానే అయితే మాకు నాకు నేను రక్షణలోనికి రావడానికి రక్షణలోనికి వచ్చే ముందు నన్ను స్పిరిచువల్గా లీడ్ చేసినటువంటి ఒక కేరళ ప్రవక్త ఉన్నారు ఆయన పేరు సైమన్ జార్జ్ గారు ఆయనకి మేము రిక్వెస్ట్ పంపించాము అప్పుడు ఆయన ఆయన డైరెక్ట్గా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పగల తలాంతు ఆయనకుంది ఆయన ఏ రోజు మార్నింగ్ ఏమీ తినరు ఆయన ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల వయసు నుంచి ఇప్పటికి ఆయనకి ఫిఫ్టీ వచ్చి ఉంటాయి ఏ రోజు తినరు నైట్ ఒక్కటే టిఫిన్ తింటారు అంత ఆయన ఆయన అలా ప్రవచించగల ఆయనకు ఆయనకుంది ఆయనకి ముందు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే లైఫ్ స్పాన్ ఇంకా లేదమ్మా లిల్లీకి అయిపోయింది ఇప్పుడు ఎంత ఏజ్ అని అడిగారు చెప్పాను ఫార్టీ ఫార్టీ ప్లస్ అండి ఇలా చెప్పినప్పుడు సో శాడ్ తనకి ఇంకా లైఫ్ స్పాన్ లేదు ఇంకా గాడ్స్ కాలింగ్ ఉంది వెళ్ళిపోతుంది అని చెప్పారు నాకు ఇక ఆ మాట పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదే రోజు ఎలిజబెత్ వాళ్ళు ఇంట్లో దిగుతున్నారు మీరు వేరే ఇంట్లోకి వెళుతున్నారు అక్కడికి వచ్చాను మీరు రమ్మన్నారే కానీ నా మనసు అంతా మనసులో లేదు అంటే ఒక గృహప్రవేశానికి వెళ్ళి మళ్ళీ వచ్చి హీలింగ్ ప్రేయర్కి మనసు చెప్పండి ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఫాస్ట్గా ఇంక దాని మీదే ధ్యాస ఉంచి ప్రార్థన చేయడానికి వచ్చేసాము వచ్చినప్పుడు ఈ ఇది కనిపించింది ఇప్పుడు కనిపించిన తర్వాత కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అవుతుంది అక్కడ ఆవిడకి కీమో జరుగుతుంది త్రీ ఓ క్లాక్ అయ్యేసరికి అదే ప్రాఫిట్ నాకు ఫోన్ చేశారు బెంగళూరు నుంచి ఏం జరిగింది మీ ఇంట్లో ఒక మెరుపు రావడం నేను చూస్తున్నాను గొప్ప స్వస్థత జరిగింది లిల్లీకి ఏదో మెరకెలు జరిగింది ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కో అన్నారు ఆయన హలే లూయా అసలు ఒకటికి రెండు సార్లు దేవుడు మాట్లాడాడు ఒకటి నా ద్వారా ఒకటి ఆయన ద్వారా వెంటనే నేను ఫోన్ చేసి వాళ్ళ పాపకి మాట్లాడినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్కి చెప్పినా అదేమీ ఆపరు మనకు తెలుసు కదా దేవుడు దైవిక స్వస్థత ఇచ్చారని ఎందుకంటే ఆ పాప కూడా డాక్టర్ కాబట్టి మాటలు చెప్తుంది నాకు మనకు తెలుసు దేవుడు దైవిక స్వస్థత ఇచ్చారు నేను నమ్ముతున్నాను దేవుడు చేసే ఉంటారు మమ్మీ ఆడల కార్యం ఆ ట్రీట్మెంట్ యొక్క ప్రభావము మమ్మీ మీద లేకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి అని ఆ పాప చెప్పింది అలా ట్వంటీ ఫైవ్ రేడియేషన్స్ ఆవిడ తీసుకున్నారు అయితే ఆవిడకి ఎలా తెలిసిందంట దైవిక స్వస్థత ఆవిడ బాడీలోకి రావడం అసలు లేవలేని ఆవిడ నిలవబడలేని ఆవిడ కీమోస్ తీసుకుంటూ రేడియేషన్ తీసుకున్న ఆమె మామూలుగా నడవడానికి నిలవబడడానికి ఆవిడకి శక్తిని వచ్చిందంట హలే లూయా అది తీసుకుంటే ఇంకా నీరసం అయిపోతారు మీకు అవ్వాలి అది తీసుకుంటే ఇంకా వీక్ అయిపోవాలి కానీ ఆవిడ సెకండ్ కీమోకి వెళ్ళినప్పుడు మధ్యలో రేడియేషన్కి వెళ్ళినప్పుడు త్రీ ఓ క్లాక్కి తెల్లవారుజామున లేచి పిల్లలకి భర్తకి వంట చేసి అప్పుడు వెళ్ళి కీమో తీసుకుని రావడానికి దేవుడు శక్తినిచ్చారట ఆలోచన చేయండి ఒకసారి ఇలాంటి జబ్బుతో మీలో అనేక మంది కూడా బాధపడవచ్చు ఒకవేళ ఎడవబడుతూ ఉండొచ్చు వచ్చిన మీ ఇంట్లో వాళ్ళకి సంగతి తెలుసు ఉండొచ్చు కానీ ఇది ఎందుకు ఇంత ఎలాబొరేటెడ్గా చెప్తున్నానంటే మన దేవుడు దైవికంగా స్వస్థపరచువాడు మన దేవుడు అద్భుతాలు చేయువాడు మన దేవుడు ఆశ్చర్యాలు చేయువాడు ఆయన ఏదైనా ఏదైనా చేటుకు సమర్థుడు అసలు ఈ సాక్ష్యం ద్వారా మనం ఇన్ని నేర్చుకుంటున్నాం నిజంగా ఆవిడ పనంతా చేసి వెళ్ళడానికి దేవుడు నాకు దైవిక స్వస్థ ఇచ్చాడని కన్ఫర్మేషన్ ఆవిడ తెలుసు రేడియేషన్ టేబుల్ మీద పడుకోపెట్టినప్పుడు వాళ్ళకి వాంత్ వచ్చేసినట్లుగా యూరిన్ వచ్చేసినట్లుగా బ్లీడ్ అయిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందంట కానీ అక్కడ ఏమైనా అలాంటిది డిశ్చార్జ్ చేస్తే తిడతారంట అక్కడ నర్సులు కానీ వాళ్ళు కంట్రోల్ లేకుండా వచ్చేస్తుందంట అది దాని గురించి ఆవిడ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ ఎంత సఫర్ అయ్యారట ఈ దైవిక స్వస్థత ఎప్పుడైతే జరిగిందో అది వెంటనే అండి ఆవిడ గమనించుకున్న విషయాలు ఆవిడ నాకు సాక్ష్యంలో చెప్పిన విషయాలని చెప్తున్నాను లిల్లిగారు ఒకసారి వచ్చి ఇక్కడ నిలబడండి మిమ్మల్ని వాళ్ళు చూడాలి కదా ఒకసారి నిలబడండి చూడండి లిల్లీ గారిని ఆవిడ సిక్ అయిపోయినప్పుడు మీకు ఫోటో చూపించాము ఇందాక ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో దేవుడి నామ మహిమార్థమై ఆవిడని చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవ్రీడే వచ్చే పాటల్లో ఆరాధనలో ఆవిడే లీడ్ చేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు అయితే అసలు ఎంత గొప్ప సాక్ష్యం ఆవిడ జీవితంలో ఆవిడ కలిగి ఉన్నారంటే మధ్యలోనే డాక్టర్స్కి తెలుస్తుంది లోపలంతా అయిపోయినట్లు ఈ లోపల పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పారు లోపలంతా కూడా మాడిపోయినట్లుగా అయిపోయింది ఇంక అసలు దానికి సంబంధించి ఏమీ లేదని పాస్టర్ గారు ఆవిడ చెప్పారు ఆవిడ నమ్మారు జరిగింది కూడా అదే డాక్టర్స్కి కూడా తెలిసింది అద్భుతమే జరిగిందని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు మాట్లాడారు తర్వాత ఆవిడ అంత స్టేజ్లోనికి వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఇంకా ఎలాంటి బలం పొందుకున్నారంటే ప్రతి ఆదివారం చూడండి ఇదొక అద్భుతమైన విషయం ఇప్పుడు రేడియేషన్ జరిగింది కీమోలు జరిగాయి నేను ఒక ప్రార్థన చేశాను ఆ యొక్క వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా ఊడిపోకుండా ఉండడం మాకు సాదృశ్యంగా చూపించండి ప్రభువాని అయితే కొన్ని కీమోస్కి ఊడదంట కానీ ఈవిడకు చేసిన కీమోస్కి మాత్రం ఫస్ట్ కీమో అయ్యే అన్ని అయ్యేటప్పటికి సెకండ్ కీమోకే అంతా ఊడిపోద్దట కానీ ఆవిడ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఓడలేదు ప్రియమ దేవుని బిడ్డలారా ఇది మన సంఘంలో ఉన్న రెండు వందల మంది చూశారు వాళ్ళ బంధువులందరూ అన్యులు వాళ్ళు చూశారు అందరూ చూస్తుండగానే ఆవిడకి ఆ ట్రీట్మెంట్ అంతా జరిగింది అసలు ఆవిడ అంటే మొహం మనిషి అయితే ఇలా ఉబ్బిపోయినట్లు అయిపోయారు కానీ ఆవిడకి శరీరంలో సత్తువిచ్చారు దేవుడు ప్రతి ఆదివారం మానక మందిరంలోనికి వచ్చి ఈరోజు సాటర్డే కీమో తీసుకొని రేడియేషన్ తీసుకొని ఆదివారం చర్చిలోనికి వచ్చి ఆవిడ పాటలు పాడేవారు చూడండి ఆ మూలను కూర్చుని ఎలా పాటలు పాడుతున్న ఫోటో కూడా సాగర్ చూపిస్తున్నాడు చూడండి అలా పాటలు పాడేవారు ఆవిడ అయితే నేను ఎవ్రీ ఇయర్ మా చర్చిలో యాభై రెండు ఆదివారాలు మానకుండా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటాను నేను ఆ ఇయర్లో యాభై రెండు ఆదివారాలు మానకుండా వచ్చిన వాళ్ళ లిస్టులో ఆవిడ కూడా ఉన్నారు హలేలియా చెప్పండి అంటే చిన్న నడువు నొప్పి వస్తే చర్చికి రాము చిన్న తలపోటు వస్తే చర్చికి రాము ఇంట్లో చిన్న గొడవ జరిగితే చర్చికి రాము బయట వర్షం వస్తే చర్చికి రాము ఎండ గట్టిగా వచ్చినా చర్చికి రాము కదా మనం అసలు ఎన్ని వంకలు చెప్తామో అటువంటిది ఏ ఆదివారం కూడా అక్టోబర్ నెలలో ఆవిడకి అది కీమోస్ స్టార్ట్ చేశారు డిసెంబర్ మంత్ వచ్చేటప్పటికల్లా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది ఏ వారం కూడా ఆవిడ మందిరానికి రావడం ఆగలేదు ఇది కూడా గొప్ప సాక్ష్యం అని నేను నమ్ముతున్నాను వెంట్రుకులలో ఒక్క వెంట్రుక కూడా ఓడలేదు ఆవిడ భర్త అయితే ఎంతో విశ్వాసం ఉంచారు చాలా గొప్ప విశ్వాసం నేను అడిగాను మీకు భయం కలుగుతుందా బ్రదర్ ఈ విషయంలో అంటే లేదండి మన దేవుడు గొప్పవాడని నాకు తెలుసు సిస్టర్ అసలు మన దేవుడు అసాధ్యమైనదని సాధ్యం చేస్తాడు నాకు ఏ భయం లేదు సిస్టర్ అని చెప్పారు ఆయన అన్యుల నుంచి రక్షించబడి వచ్చారు వాళ్ళు ఏమనుకుంటారో అని నేను ఎంతో భయపడ్డాను కానీ ఆయన విశ్వాసం కూడా ఆవిడ స్వస్థతకి కారణమైందండి ఆవిడని అడిగాను ఆవిడ అన్నారు నాకు ఏ భయమూ అవ్వట్లేదండి మైండ్ ఎందుకో హార్ట్ ఎందుకో కఠినంగానే ఉంది అసలు భయం అనేది లేదు నాకు అన్నారు అప్పుడు నేను చెప్పాను ఒక రకంగా అది కూడా మంచిది కాదు కఠినంగా ఉండకూడదు మీరు ప్రతి వేకునా లేచి మీకు ఎంత సిక్గా ఉన్నా బెడ్ మీదే కూర్చోండి లేదంటే బెడ్ కింద కూర్చోండి కన్నీటి ప్రార్థన చేసి ఆయన కనికిరం కోసం అడగండి అని చెప్పాను హలేలుయా ఆ మాట ఆవిడలో కొంచెం మంట రగిల్చింది ప్రతి తెల్లవారుజాన మూడు గంటలకెళ్ళేసి కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు స్పీడీ రికవరీ వచ్చింది ఆవిడకి అసలు ఎవరికీ తెలియదు మన సంఘంలోనే చాలామంది తెలియదు ఆవిడకి ఏమైంది ఏ ఏమి స్వస్థత జరిగింది అప్పుడు ఎందుకు ఆవిడ అలా అయిపోయారు తర్వాత ఏం జరిగింది తెలియడానికి ఆస్కారం ఎక్కడుంది ఏ వారం ఆవిడ మానలేదు చాచి నేను చెప్పిన ఇందాక చాలా మంది పేర్లు చెప్పానే వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు చూస్తున్నారు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు ఏం జరిగి ఏం అయిందో కూడా తెలియదు అలాంటి గొప్ప స్వస్థత కుమార్తెకి దేవుడు ఇచ్చాడు కూర్చోండి థ్యాంక్ యూ అయితే ఎందుకు నేను ఈ స్వస్థత గురించి చెప్పాను మీలో అనేక మంది ఇలాంటి అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు మొదట సణుగడం ప్రారంభిస్తారు దేవుణ్ణి మాకే రావాలా మాకే రావాలా ఇలాంటివన్నీ మేమేం చేసాం దేవుడికి మేమేం చేసాం మేమేం తప్పు చేసాం ఏం పొరపాటు చేసాం సణుగుడు దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు దావిదంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయను ఎందుకంటే నీ కట్టడలు నేర్చుకునున్నట్లు నేను శ్రమనుందుట నాకు మేలాయను అలా మనము కానీ మన అనారోగ్యంలో సిక్నెస్లో లేకపోతే మన శ్రమల్లో వేదనల్లో విశ్వాసం ఉంచి నాయన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నీ చిత్తమైతే నాలో నుంచి అది తొలగించమని అడగాలి చిత్తమే ఆయన చిత్తమే రోగాలతో ఉండడం ఆయన చిత్తం కాదు నీవు శుద్ధునిగా కావడం నాకు నా చిత్తమే అంటాడు ఆయన మనం పోరాడుతున్నది ఈ లోకంలో మనుషులతో కాదు దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం ఈ లోకాధికారి వాడు కాబట్టి వాడి ద్వారా ఏమేమైనా రావచ్చు అది విశ్వాసాలు కావచ్చు అవిశ్వాసాలు కావచ్చు ఎవరికైనా రావచ్చు రాకూడదని ఎక్కడా ఏమీ లేదు ప్రభువారిని నమ్మిన తర్వాత మీకు అసలు రోగాలు రావని ఎక్కడ రాసి లేదు అక్కడ పౌలు శరీరంలో ముళ్ళు ఉంది ఏలియాకి ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది ఆయన నమ్ముకున్న రాజులకు వచ్చింది అంతవరకు ఎందుకు మనకి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వైద్యులకు ఏ రోగాలు రావా ఏంటి వస్తాయా వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు ఇంజక్షన్స్ చేసుకుంటారు ప్రికాషన్స్ తీసుకుంటారు వ్యాక్సిన్స్ వేసుకుంటారు రోగుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అయినా అనేకులు కరోనా టైంలో అధికంగా చనిపోయిన వాళ్ళు ఎవరు రో వైద్యులే చనిపోయారు వాళ్ళు అలాంటి టైంలో కరోనా బిఫోర్ వచ్చింది ఆవిడకి అలాంటి అనారోగ్యం కరోనా టైంలో వాళ్ళ హస్బెండ్కి సెకండ్ వేవ్లో కరోనా సివియర్ కరోనా వచ్చింది ఆక్సిజన్ స్టేజ్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఆయన ఆ తరువాత హాస్పిటల్స్లో కూడా ఇంకా త్వరగా త్వరగా ఖాళీ చేసి తీసుకెళ్ళండి ఇంకా తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నటువంటి సందర్భంలో సిలిండర్తోనే ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన్ని అది లేకుండా బ్రీతింగ్ తీసుకోలేరు ఆయన అసలు బలమైనటువంటి వేవ్ అది చాలామంది చనిపోయారు మనకు తెలిసి ఆ వేవ్లో ఇంటికి తీసుకొస్తే నేను చాలా జాగ్రత్తలు ఇల్లీ గారు చాలా జాగ్రత్తలు ఇల్లీ గారు అని చెప్తున్నాను ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్న ఆవిడ సెన్సిటివ్గా బాడీ అయిపోతుంది రెసిస్టెన్స్ తగ్గిపోయి ఉంటుంది బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను నేను అలాగే సిస్టర్ గారు అంటున్నారు కానీ ఆవిడ మాస్క్ పెట్టుకుని దూరం దూరంగా ఉంటే భర్త బాధపడతారేమో అని మాస్క్ లేకుండా ఆయన స్నానం చేయించేవారట ఆవిడ ఆయన లేవలేకపోతున్నారు ఆక్సిజన్ లేకపోతే అది ఆయన బయటికి రాలేరు అలాగ నిజంగా ఏమి విశ్వాసం అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను వాళ్ళని ఇక్కడ ఈ ఈ ఈ ఎపిసోడ్లో వాళ్ళ హీరోస్ అని నేను చెప్పట్లేదు ఈ సంఘటనలు మన జీవితంలో ఏమైనా ఉపయోగపడతాయేమో మన దేవుడు ఎట్టివాడో ఆయన మీద విశ్వాసం ఎట్టిదో ఆయన కానీ ఒకసారి శ్వసతిస్తే ఎలా బలంగా ఉంటారో చెప్పడానికి చేస్తున్నాను నేను కాబట్టి అట్టి కృప మనకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నా అంటే ఏ కృప బలంగా ఉండే కృప విశ్వాసంతో ఉండే కృప ఏం రావు మన దగ్గరికి మనం మనము దేవుని అందు బలంగా నిలబడితే దరిదాపులోనికి వచ్చినా కూడా ఆయన సహాయం చేస్తాడు వాటిని తరిమివేస్తాడు ఈ విషయం కూడా నేను కళలు దర్శనాలు అనే మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటను కూడా నేను చెప్పాలి అక్టోబర్ నెలలోనే ఇంకా ముందు సెప్టెంబర్ నెలలో నాకు ఒక వచ్చింది ఆ కళలో సముద్రం పొంగులాగా వచ్చేస్తుంది అలల వలె ఆ అల ఇలా వచ్చి లిల్లీని లాక్కుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు నేను స్పష్టంగా అక్కడ నిలబడి చూస్తున్న నేరి లిల్లీ గారు అంటే లేదు అలా తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ అసలు అలా మనుషులు ఎవరో లేరు అక్కడ అంతా ఉట్టి ప్లెయిన్ నీరుంది ఇక నేను అలా చూస్తూ ఉండిపోయేటప్పటికీ ఎక్కడో మరలా చిన్నగా లిల్లీ పైకి లేచి నిలవబడుతున్నట్లుగా నాకు వచ్చింది అది స్పష్టంగా లేదు లేచి నిలవబడుతున్నారా లేచి నిలవబడలేదా అంటే క్లీన్ అయిపోవడం మాత్రం కనబడింది అప్పుడు పాస్ట్ గారు నేను కలిపి ప్రార్థన చేస్తూ ఢిల్లీకి ఫోన్ చేసి చెప్పాను పెళ్లిగారు ఇలాంటి కళ వచ్చింది మంచిది కాదది అసలు మంచి కళ కాదది చాలా భయంకరంగా ఉంది ఆ కళ అసలు బాగోలేదు ఒకసారి మీరు ప్రార్థన చేసుకోండి రాత్రికి పాస్టర్ గారితో నేను కలిసి ప్రార్థన చేసి చెప్తాను మీకు అన్నాను పాస్టర్ గారు నేను కలిసి ప్రార్థన చేశాం సేమ్ విజన్ గారికి కూడా వచ్చింది అయితే సముద్రం కాదు వాళ్ళ ఇంటి మీదకే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లును ముంచేసినట్లు ఆ తర్వాత లిల్లీ ఇలా పైకి వచ్చి శారీ అంత ఇలా పైకి వస్తుంది కదా మనం నీళ్ళలో ములిగిపోతే అది ఇలా అణుచుకుంటున్నట్లు తర్వాత అలాంటి విజన్ వచ్చింది అప్పుడు నేను అది కూడా చెప్పాను పాస్టర్ గారికి ఇలా వచ్చింది ఏది ఏమైనా ఇది మంచి సైన్ కాదు గట్టిగా ప్రార్థన చేసుకోండి అని చెప్పిన నెల రోజుల్లోనే ఈ యొక్క అనారోగ్యం వచ్చింది అంటే ముందు దేవుడు కాషన్ ఇస్తాడు మనకి ఎవరికైనా చెప్తాడు ఆయన బయలుపరుస్తాడు ఇలాంటి ఉపద్రవం రాబోతుంది కాబట్టి ఇలాంటి అన్ని ఇప్పుడు ఏమి దేవుడు స్వస్థపరచలేడా ముందు రాబోతుందని చెప్తాడు ముందు రాకుండా ఆపలేడా అనే ప్రశ్నలకి అసలు జవాబులు ఏమి ఉండవు ఎందుకంటే మనం మానవులం అందరికీ ఎలా జరుగుతుందో మనకి అలాగే జరుగుతుంది ఏమీ స్పెషల్ కాదు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కొంచెం పవర్ఫుల్ డాక్టర్ అంతే ఆయన పరమ వైద్యుడని ఆయనకి పేరు హలేలుయ ఆయన రక్తంలో స్వస్థతలు ఉన్నాయని తెలుసు మనకి అందరికీ జరిగినట్లే మనకు జరుగుతుంది కానీ ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి స్వస్థత గొర్రె రక్తము క్రిందకు వచ్చిన వారికి స్వస్థత ఆయన నామంలో మనకి విడుదల ఆయన నామంలో మనకి అద్భుతాలు జరుగుతాయి అవి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా జరిగాయి కాబట్టి మనం ఎలా పొందుకుంటామో సణుగుడు సంశయాలు మాని మీకున్న స్థితిలో ఇది రోగం అవ్వచ్చు మీకు ఇంకొక సమస్య అవ్వచ్చు దానిలో ప్రభువుని క్షమించమని ప్రతి రాత్రి ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తారు కాబట్టి ఈ సాక్ష్యం అనేకులను మరల అంటే ఒక విశ్వాసపు లెవెల్లోకి నడిపించాలని నేను ఆశపడుతున్నాను ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక ఆమెన్ నేను స్వస్థత కోసం ప్రార్థన చేస్తాను ఇప్పుడు మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు అనారోగ్యం గల వాళ్ళు ఉంటే మీరు విశ్వాసంతో మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉందో ఆ స్థలంలో మీరు చేపెట్టుకుంటే ಮರಿ ವಿಶ್ವಾಸ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಅಂಗೀಕರಿಸೇ ದೇವರು ತಪ್ಪಕ ಸ್ವಸ್ಥಪರುಸ್ತಾರ ప్రార్థన చేసుకుందాం పరిషత్తుడవైన తండ్రి మహోన్నతుడవైన దేవ నిత్య నివాసి సత్య స్వరూపినికి వందనాలు మహా ఆశ్చర్య కార్యాలు మహా ఆశ్చర్యంగా జరిగించే మహా గొప్ప దేవుణ్ణి మేము నమ్ముచున్నాము దైవమా నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు అయా మేము నమ్మి ఉన్నాము దైవమా మేము నమ్మి ఉన్నాము దైవమా మేము నమ్మి ఉన్నాము దైవమా యేసు నామంలో నాయన గొప్ప స్వసతలు జరుగునగాక అదిగో ఆ కుమార్తెకు చేసినట్లు మాకు నీవు చేయగలవు ప్రభవం అనేకులకు చేసినట్లు మాకు చేయగలవు ప్రభావం అరణ్యములో నిన్ను వెంబడించిన ప్రజలకు చేసినట్లు నిన్ను వెంబడిస్తున్న మాకు చేయగలవు ప్రభవం పక్షవాత రోగిని ముట్టినట్లు మాకు చేయగలవు ప్రభవం నీ వస్త్రపు చెంగు చాలు నాయన ఒక నోటి మాట చాలు నాయన ఆత్మశక్తితో కార్యాలు జరుగును గాక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునుగాకా ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించమని నాయన నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ నాయన ఎవరెవరు స్వస్థతల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి వారిని ముట్టి స్వస్థపరచండి నీ గాయపడిన కరాన్ని చేపమని నాయన నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఇంకా అనేకులు నీ నామం పెట్ట స్వస్థపరచబడాలయ్యా అనేకులలో విశ్వాసం పెరగాలయ్యా ఇమ్మీడియట్ హీలింగ్ జరగాలయ్యా మా సంఘంలో అనేకమైన స్వస్థతలు జరుగుట మేము చూసాం ప్రభువ నాయన నాయన సార్వత్రిక క్రైస్తవ ప్రపంచంలో అనేకమైన స్వస్థతలు జరగడం మేము విన్నాం ప్రభువా మేము నమ్ముచున్నాము దైవమా సహాయం చేసి కృప చూపించమని ఏ సయ్య నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ